thank you హాయ్ ఫ్రెండ్స్ ఏఆర్ఎం మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం మలయాళ కథానాయకుడు టోవినో థామస్ నటించిన ఏఆర్ఎం మూవీ ఈ రోజైతే రిలీజ్ అయింది ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం అజయ్ ఊళ్ళో చిన్న చిన్న పనులు చేసుకుంటూ తల్లితో కలిసి జీవిస్తూ ఉంటాడు తాత మణియన్ ఒకప్పుడు పేరు మోసిన దొంగ దీంతో ఊళ్ళో ఎక్కడ దొంగతనం జరిగిన అజయ్ ని అనుమానంగా చూస్తుంటారు ఆ ఊరి గుడిలో కొలువైన శ్రీభూతి దీపానికి ఎంతో చరిత్ర ఉంటుంది బంగారం కంటే విలువైన దీపం అది దాన్ని అజేయాలని లక్ష్యంతో ఊళ్ళోకి అడుగు పెడతాడు సుదేవ్ వర్మ ఆ అపవాదు మాత్రం అజయ్ మీద పడేలా చేస్తాడు కానీ ఆ దొంగతనం అజయ్ చేసినట్టుగా చూపిస్తాడు తరతరాలుగా ఆ విలువైన దీపాన్ని కాపాడుతూ వచ్చిన చరిత్ర అజయ్ కుటుంబానికి మరి అజయ్ ఈసారి దాన్ని ఎలా కాపాడాడు ఇంతకీ ఆ విగ్రహం వెనుకున్న చరిత్ర ఏమిటి ఆ చరిత్రలో మహావీరుడు కుంజికేలు పాత్ర ఏమిటి పెద్దింటి అమ్మాయి లక్ష్మి అజయ్ ప్రేమాయణం ఎలా జరిగింది అసలు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారా లే లేదా అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సింది మలయాళంలో అజయంతే రండం మోషనం ఏ ఆర్ఎం పేరుతో ఈ చిత్రం రూపొందించారు తెలుగులో తెలుగులో అజయం చేసిన రెండో దొంగతనం అని అర్థం వేర్వేరు కాలాల్లో సాగే మూడు తరాల కథ ఇది నిధి అన్వేషణతో కూడిన ఆసక్తికరమైన కాన్సెప్ట్ నేపథ్యం ఈ చిత్రానికి ప్రధాన బలం ఇక కథానాయకుడు చేసిన మూడు పాత్రలు చాలా బాగా మెప్పిస్తాయి మిగిలిన పాత్రలేవి అంతగా మెప్పించలేదు కథనం పరంగా మెరుపులు లేకపోవడంతో సినిమాను పూర్తి ఆస్వాదించిన అనుభూతి కలగదు విధి గురించి వివరిస్తూ కథని మొదలు పెడతాడు దర్శకుడు మహావీరుడు కేలు కథలోకి ఎంట్రీ ఇవ్వడం నుంచి సినిమా పరుగులు పెడుతుంది కేలు పరాక్రమం అతను రాజ్యాన్ని కాపాడినందుకు మహారాజుని అడిగిన వారం ఆ తర్వాత అతనికి తెలిసిన నిజం తదితర సన్నివేశాలు మనకి ఆసక్తిని కలిగిస్తాయి కేలు పాత్రకు ధీటుగా తర్వాత తరానికి చెందిన మణియన్ పాత్రని ఆవిష్కరించారు సినిమాకి మణియన్ పాత్రే హైలైట్ ఆ పాత్రకి స్క్రీన్ ప్లే వాడుకున్న తీరు ఆకట్టుకుంది దీపం ఎక్కడుందో మణి కనుక్కొని దాన్ని కాజేసే సన్నివేశాలు చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఐశ్వర్య రాజేష్ కనిపించేది కొద్దిసేపే ఇక నటీ నటుల విషయానికి వస్తే ఐశ్వర్య రాజేష్ కనిపించే కొద్దిసేపే లక్ష్మి పాత్రలో కృతి శెట్టి కథలో ప్రధానమైన పాత్ర పోషించింది నాటి అమ్మాయిగా ఆమె అందం కనిపించింది మూడు తరాలతో ముడిపడిన ఈ కథనం స్పష్టంగా తెరపైకి తీసుకొచ్చిన తీరు ఆకట్టుకుంది ఊహకు అందేలా కథనం అంతగా చూపించలేకపోయారు ఏఆర్ఎం ఒక అనుభవం ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ బై ఫైవ్